ఇప్పుడు మనం చేసేటువంటిది నామకరణం. ఇందులో ఏంటంటే సాధారణంగా ప్రతి మనిషికి కూడా మూడు పేర్లు ఉంటాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మంజుషా మహేష్. సో ఇది వచ్చేసి బార్సాల వీడియో అనమాట. అసలు ఎడిట్ చేయడానికి టైం సరిపోలేదు. సో సేమ్ పంతులు గారు ట్వింకిల్కి అక్షరాభ్యాసం చేసిన పంతులు గారే అనమాట. ఆయనని పిలిపించాము. ఇక్కడ మార్నింగ్ కొంచెం మసాజ్ చేసేసి ఆయిల్తో నలుగు పెట్టి సాంబ్రాణి వేసి అంతా చేసేసిన తర్వాత అన్నీ నేనే చేసేస్తున్నాను, బాతింగ్ అంతా కూడా. ఇక్కడైతే ట్వింకిల్ కూడా పెడతాను, ఆయిల్ రాస్తాను, మసాజ్ చేస్తాను అని చెప్పింది. సో రాయి అనేసరికి చూడండి ఎంత క్యూట్, ఎంత లవబుల్ అంటే వాళ్ళ తమ్ముడిని ఆ ఫీట్ని కేస్ చేస్తుందన్నమాట. అసలు ఎవరు చెప్పకుండా తను చేసే పనులకి కొన్నాటికి నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. అంత ఎమోషనల్గా, అంత లవబుల్గా ఉంటుంది తను. సో ఇక్కడైతే మేము బ్యాచ్ చేయించేస్తున్నాము. తర్వాత పూజలో కూర్చున్నాం అనమాట. ఫస్ట్ టైం ట్వింకిల్ అప్పుడు నామకరణం గురించి చెప్పారు, కానీ నాకు అంత అప్పుడు మర్చిపోయాను నేను. బట్ ఈసారి నేను నామకరణం అంటే ఏంటి, ఎలా చేశారు, ఎందుకు పెడతారు నామకరణం అంటే ఏంటి అనేది పంతులు గారు అయితే చాలా క్లియర్గా చెప్పారు. అది నేను మీతో షేర్ చేయాలని అనుకున్నాను. సో మీరు కూడా చూసేయండి. ఇంకా ఇక్కడ బ్యాచ్ చేయించేసామన్నమాట. ఇద్దరం కలిపి చేయించాలని నేను, మేమిద్దరం కలిపి ఆయిల్ మసాజ్ చేయించి, డాడీతో ఆయిల్తో మసాజ్ ఆయిల్తో బ్లెస్ చేయించి, ఇంకా నలుగు పెట్టి ఇద్దరం కలిపి బాత్ చేయించేసాము సింపుల్గా. ఇంకా తర్వాత నుంచి పూజలో కూర్చున్నాం అన్నమాట. Come drinker please. Om Shri Rubhyo Namaha Hari Om. దర్వుడ మీ తల్లిదండ్రులకి, గురువు గారికి, ఇంట్లో పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నాను. ప్రణోదేవి సరస్వతి వాజేభ్య వాజనీవతి ధీనామ విద్యవత్ మహాసరస్వతి మహ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. ప్రార్థనా గురు నమస్కారాన్ సమర్పయామి. ఓం. ముందుగా ప్లేట్లో ఇలా మధ్యలో ఇక్కడ రెండు గీతలు, పైన గీత గీ పైన 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 అగ్నించుట్టు అగ్నించుట్టు నా వైపు అది కొంచెం. నేను పూజ చేసేటప్పుడు గోత్రనామాలు ఇంట్లో వాళ్ళకి చెప్తాము, గోత్రం చెప్పి పేరు చెప్తాము. ఇక్కడ మీ అబ్బాయి పేరు మనం ఎలా చెప్పాము మరి నామకరణంలో అంటే, మీ ధర్మపతి ద్వారా బయటికి వచ్చినటువంటి శిశువు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టాడు. ఆ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన ఈ శిశువుకి పరమేశ్వరుడు అనుగ్రహం కలిగి సభా సత్పురుష మధ్య, ఈ సభ ఏంటంటే కొన్ని వేల మంది ఉన్నటువంటి సభలో గొప్ప పురుషుడిగా ఎదిగే అవకాశం పరమేశ్వరుడు అబ్బాయికి ఇవ్వాలని సంకల్పం చేసి నేను నామధాస్యావళి నామకరణం, నేను ఈ పిల్లవాడికి నామకరణం అనేటువంటి చేస్తున్నాను అని చెప్పి సంకల్పం. అలాగే కొత్తగా వీరి ఇంట్లో ఎప్పుడు కొత్త ఆనందాలు ఉన్నారు తప్ప కొత్త ఇబ్బందులు ఏవి కూడా ఉండకూడదని ఆ మంత్రాలకు ఆ మంత్రాలతో చెప్పమంటూ బ్రాహ్మణుడిని మీరు అడిగి అక్షతలు ఇచ్చారు నాకు. అక్షరతలు ఇప్పుడు మనం చేసేటువంటిది నామకరణం.
ఇందులో ఏంటంటే సాధారణంగా ప్రతి మనిషికి కూడా మూడు పేర్లు ఉంటాయి. అంటే పూర్వంలో ఇప్పుడంటే అబ్బాయి పుట్టగానే వాడికి ట్యాగ్స్ బయటకి పంపిస్తారు, వీడి టైంలో పుట్టాడు అని చెప్తాం. అవునా? పూర్వంలో అలాంటి ట్యాగ్స్ అలాంటివి లేవురా. పైన ఇప్పుడు అంటే టైం కూడా ఉండని అవకాశం ఉండేది, క్లాక్ కూడా ఉండేది కదా. అందులో బయటికి వెళ్ళి సూర్యుడిని చూసి ఈ సమయంలో ఈ పిల్లవాడు పుట్టాడని చెప్పే రోజులు ఉండేవి, చంద్రుడిని చూసి ఈ సమయంలో ఇక్కడ పుట్టాడని చెప్పే రోజులు ఉండేవి పూర్వంలో. అప్పుడేం చేసేవారంటే అందరికీ వారి వారి టైం టేబుల్ తెలియదు కాబట్టి ఈ పిల్లవాడి యొక్క పెళ్లి విషయంలో, పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎవరైనా కానీ వాళ్ళ పెళ్లి విషయంలోనే వాళ్ళ వంశాభి విషయాలు, వాళ్ళ వంశవృద్ధి ఏదైనా ఉండదు, ఇలాంటి విషయాల్లో ఏదైనా ఇబ్బంది కలిగితే అసలు వీటి నక్షత్రం ఏంటో తెలుసుకోవడానికి ఒక పేరు పెట్టేవారు. దాన్నే నక్షత్రనామం, దాన్ని జన్మనామం అంటూ ఉంటారు చాలా. దాన్ని ఈ పిల్లవాడు ఏ మంత్రంలో పుట్టాడు, తెలుగు మాసాల్లో ఏ మంత్రంలో పుట్టాడో తెలుసుకోవడానికి ఈ అబ్బాయికి మాసనామం అని చెప్పి పెడతారు. తర్వాత వచ్చేటువంటిది నక్షత్రనామం, దాన్నే జన్మనామం అంటారు. వ్యావహారిక నామం అంటారు, వ్యావహారిక నామం అంటే మనకు నచ్చింది ఏదైనా కూడా మనకు పెట్టుకోవచ్చు. మాసనామం అనేటువంటిది కూడా అందులో విష్ణుమూర్తి 12 పేర్లని 12 మాసాలకు విభజించి పెట్టారు. 12 మాసాలకు కూడా మాఘమాసంలో పుట్టాడు, ఇప్పుడు మనం మీ అబ్బాయి మాఘమాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి నాడు పుట్టాడు కాబట్టి అసలు మాఘమాసం నాడు పుడితే మీ అబ్బాయికి ఏం పేరు పెట్టచ్చు అనేటువంటిది ఒకటి. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆయా నక్షత్రాలను బట్టి ఒక పేరు, ప్రతిదానికి కూడాను 4 అక్షరాలు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క నక్షత్రానికి ఆ 4 అక్షరాల నుంచి ఒక పేరు పెట్టడం, దీన్నే జన్మనామం ఉంటారంటే ఆ అబ్బాయి నక్షత్రం గుర్తుపెట్టుకోవడం కోసం. తర్వాత వ్యావహారిక నామం, మీరు మామూలుగా పెట్టాలనుకుంటే ఇది సగం మాసం పుట్టాడు కాబట్టి యోగేశ ఆ మాసం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం ఈ పేరు రాస్తాం. ఈ పేరు నైట్ వచ్చారా, దాంట్లో పైన గడు 3 గడు గీసారా, దాంట్లో రాయి పై గడు ఓకే మాస ఓకేనా, ఎన్ని వచ్చినా కూడా అక్కడే తెలుసుకోండి. రాయి మాస నామ్న నాకు దగ్గర వచ్చి మాకు దగ్గర వచ్చి నామ్న మాసనామ్న అక్కడ మొత్తం అక్కడే దాని మీద వెళ్ళచ్చు. యోగేశ కింద నక్షత్ర నామ్న అబ్బాయి ఉత్తరాచార నక్షత్రంలో మనకు గుర్తుండడం కోసం. ఉత్తరాచార నక్షత్రం వాళ్ళకి ఏమి ఇచ్చాడు, బేబో జాతి, బేబో జాతి ఈ 3 అక్షరాలు 4 అక్షరాల నుంచి ఏదో ఒక పేరు అబ్బాయికి మనం పెట్టడం చేయాలి. ఈ 4 అక్షరాలు మీకు ఏ పేరుకి వస్తే ఆ పేరు ఏ పేరు రాదు, అది కింద మీరు అనుకుంది కింద రాస్తారు. ఇది నక్షత్రాన్ని పెట్టి రాస్తారు, ఇది మనం ఎవరికి చెప్పుకో కోసం సంస్కారంగా మనం చెయ్యాలి కాబట్టి చేయటం అలాగే. కాబట్టి నేను మనసులో అదే అనుకుంటున్నా, జానకి రాముడు అంటే రామ్ అని చెప్పి రాయకూడదు, రామ అని చెప్పి రామ రాయొచ్చు, జయరామ జానకి రాముడు జయరామ ఏదో రాయొచ్చు, జయరామ జయరామ రామ్ అని దాన్ని ఏం చేయకండి, రామ అని జయరామ జయరామ నామాసు నామాసు. వ్యావహారిక కింది గడు కింది గడు వ్యావహారిక నామ్న వ్యావహారిక నామ్న. వ్యావహారిక అంటే ఏంటి, పిలుచుకునేది, అందరూ పిలిచేది వ్యావహారిక నామ్న. ఇప్పుడు మీరు అనుకున్న పేరు అక్కడ రాసేయండి, నాగసేన్ పేరు రాసేసి నామ్న నామాసు శ్రీహి. మీరు అబ్బాయి చేయండి సార్, కూర్చుని కూర్చుని వచ్చింది చెప్పు తీసేసుకోండి, నేనంటే ఆగుతాను. నేను వచ్చాను అబ్బాయిని ఇప్పుడే మీరు ఒళ్ళోకి తీసుకున్నట్టుగా భావన చేస్తాను. మీ అబ్బాయి మాడు వాసన మీద అంగాదంగా సంభవ శివుడు యాదతి జాగసే ఆత్మా వైపుత్ర నామాసీవ శరదశ్రుతం అశ్మాభవ పరశుద్ధ బహిర్నిమస్తృతం భవ పశూనాంద్వా హింకారేణ అభిజిఘ్రామి ఉత్తరాషాఢామణి అంగాదంగా సంభవ శివుడు యాదతి జాగసే ఆత్మా వైపుత్ర నామాసీవ శరదశ్రుతం అశ్మాభవ పరశుద్ధ బహిర్నిమస్తృతం భవ పశూనాంద్వా హింకారేణ అభిజిఘ్రామి ఉత్తరాషాఢ. అబ్బాయి చెవులో చెప్పండి ఉత్తరాషాఢ అంటే ఆత్మవై, రెండు పేర్లు రెండు జీవితాలు, ఆత్మవై అంటే పుట్టిన తర్వాత శరీరంగా ఉన్నటువంటి పేరు, వేదోవై ఇక్కడ మనం ఇప్పుడు పెట్టేటువంటి పేరు. అంటే ఇప్పటిదాకా అబ్బాయిని ఏమని పిలిచాం, ఈ ధర్మపతి ద్వారా వచ్చిన ఉత్తరాచారాతకుడు అనగా పిలిచాం. ఇక అబ్బాయి పేరు పెట్టుకుంటా, అబ్బాయిని ఒళ్ళు పెట్టుకొని మీరు ఈ ముందు దాంట్లో అక్షరాలు తీసుకొని ఇద్దరు కూడా చేతిలో పట్టుకొని నేను చెప్పినప్పుడు ఒకరొకరు ఒకరి తర్వాత ఒకరు వేయాల్సి ఉంటుంది, చేతిలో పట్టుకున్నట్టు చెప్పండి. మాస నామ్న
దీర్ఘాయుష్మాన్ భవ మీరు చెప్పండి శతాయుష్మాన్ భవ బద్ధస్వ నక్షత్ర నామ్నా నక్షత్ర నామ్నా చెప్పండి జయ రామ నామ ధృత్వ మీరు చెప్పండి దీర్ఘాయుష్మాన్ భవ మీరు చెప్పండి శతాయుష్మాన్ భవ వర్ధస్వ ఇద్దరు కూడా చెప్పండి వ్యావహారిక నామ్నా అబ్బాయి పేరు ఏమంటున్నారు నామధృత్వ ఒకరు చెప్పలేదు ఏంటి నామధృత్వ దీర్ఘాయుష్మాన్ భవ మీరు వింటమ్మా శతాయుష్మాన్ భవ వర్ధస్వ అబ్బాయి పేరు చెవులు చెప్పండి పిల్లవాడి కుడి చెవులు గట్టిగా అంగారంగాత్ సంభవ శరుదు యాదతి జాయసి వేదో వైపుత్ర నామ శరదశతం అశ్మాభవ పరశుర్భ వహిరణ్యమస్త్రుతం భవ పశూనాంత్ వాహింకారేణ అభిజిద్ధాని మళ్ళీ అబ్బాయి పేరు చెవులు తీసుకోండి చాలా మంది చాలా మంది అసలు అంటించి అంటించుకుంటే పెట్టాలి తెలియమైంది ఓకే చెప్పండి మధుర వాక్ భవ అమ్మ మీరు తీసుకోండి అమ్మ చెప్పండి మధుర వాక్ భవ అనిపించేవతా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యో దివేదివే నమస్కురియాన్నా శ్రీలంకీర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్య అనంతరాయాగి సర్వస్వమో నిరాత్రముత్తమవత్ భవతి సర్వస్యాప్తి అభయే మీరు ఉడిపెట్టినమ్మా మీరు ఉడి సర్వస్యాప్తి సర్వ ఉడికిందా మీరు చేయండి సర్వస్యాప్తి సర్వస్య దిత్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జగతి ఆశా ఆస్తే యజమానోసౌ ఆయురాశా ఆస్తే సుప్రజాస్త్వమాశా ఆస్తే సజాతమనస్యామాశా ఆస్తే ఉత్తరాందేవ యజ్యామాశా ఆస్తే భూయోహవిష్కరణమాశా ఆస్తే దివ్యంధామాశా ఆస్తే విశ్వం ప్రియమాశా ఆస్తే యదనేన హంశాశా ఆస్తే తదశ్యాతుర్ధ్యాత్ తదస్మై దేవానాథం. అక్కడ దాంట్లో వేసి పెద్దమా ఎలా వేస్తుంది వేసిస్తారా వేసేసి
ఇక్కడే పక్కన అంటే బంగారు బాబేడి బంగారు బాబేడి బంగారు కొండేది వెరీ గుడ్ ఓకే తాతయ్యా ఓకే గుడ్ దేర్ గోస్ మంబా యాక్షన్ లీ డాడీకి అక్కడ అయ్యో అటువే పిల్లలు అదే అందుకే మేధాన్స్ రాజ్